హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేరళ విద్యార్థులు నిర్వహిస్తున్న కిస్మీ లవ్ కార్యక్రమాన్ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చానిక్య అందిస్తారు. చానిక్య, ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? థ్యాంక్ యూ కళ్యాణ్. ఇక్కడైతే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ అండ్ బీజేవైఎం కార్యకర్తలు అందరూ వచ్చి హెచ్సియు ముందు ధర్నాగా కూర్చున్నారు. ఆ తర్వాత లోపల కేరళ యూనివర్సిటీ కేరళ విద్యార్థులు కొంతమంది వాళ్ళందరూ గ్రూప్ గా ఏర్పడి ఈ రోజు 5:30కు తలపెట్టాల్సిన సిక్స్ ఫర్ లవ్ ప్రోగ్రామ్ ని వీళ్ళందరూ భగ్నం చేయడానికి ఇక్కడ వచ్చారు. కాకపోతే వీళ్ళందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ దగ్గరికి వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడైతే ఒకరినొకరు ఇరుపక్కల ఉద్రితమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరినొకరు నినాదాలు చేసుకుంటూ డౌన్ డౌన్ అనుకుంటూ వాళ్ళు మొదలు పెట్టారు. ఇక్కడైతే అక్టోబర్ 24న జరిగిన కేరళలో జరిగిన ఒక వివాదం దాని దృష్ట్యా ఇక్కడ కేరళ విద్యార్థులు ఈ ప్రదర్శన అనేది ఏర్పాటు చేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం అనేది తప్పు కాదు, అది ఎటువంటి పరిణామాలకు దారి తీయదు అని చెప్పి వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే అది మనకు వ్యతిరేక మన సంస్కృతికి వ్యతిరేకం అని చెప్పి ఇక్కడ బీజేపీ అండ్ బీజేవైఎం ఏబీవీపీ కార్యకర్తలు అందరూ ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. దీని నుంచి ఇద్దరు ఇరుపక్కల వాళ్ళైతే దూషించుకుంటున్నారు. అలాగే వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసే పరిస్థితిలో పోలీసులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చారు. సో బహిరంగంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు వారు ముందుకు కూడా వచ్చారు. ఓటు కళ్యాణ్. థ్యాంక్ యూ.